కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇమిడియట్ గా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సుల్లో నర్సింగ్ కోర్స్ కూడా ఒకటి అటువంటి నర్సింగ్ కోర్సులకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము నర్సింగ్ లో చాలా రకాల కోర్సులు ఉంటాయి వాటికి సంబంధించిన స్కోప్ అండ్ ఫ్యూచర్ జాబ్ సోర్సెస్ ఎలా ఉంటుంది జాబ్ ఏరియాస్ ఏవి ఉంటాయి అటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా చర్చించుకోబోతున్నాం కాబట్టి వీడియోను కంప్లీట్ గా చూడండి తప్పకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు వస్తూ ఉంటాయి నా పేరు శమ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ ఏ కోర్సుకు సంబంధించి బైపీసీ వారికి సంబంధించిన ఏ కోర్సుకు సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ బాక్స్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ముందుగా నర్సింగ్ సంబంధించిన జాబ్ ఏరియాస్ ఒకసారి చూసుకుందాం ఆ తర్వాత కోర్సుల గురించి వివరాలు తెలుసుకుందాం జాబ్ ఏరియాస్ ఏ రంగాల్లో నర్సింగ్ కంప్లీట్ అయిన వారు పనిచేయవచ్చు చాలా రంగాలు ఉంటాయి వాటిలో కొన్ని మీకు ఇక్కడ ముఖ్యమైన రంగాల గురించి చెప్తున్నాను రూరల్ హెల్త్ సెంటర్స్ లో పనిచేయవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సెంటర్ లో పనిచేయవచ్చు ప్రభుత్వ హెల్త్ సెంటర్స్ అయినా సరే ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ అయినా సరే నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఎన్జిఓస్ లో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా చాలా సంస్థలు ఉంటాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ వీటిలో కూడా నర్సులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ చాలా రకాల హెల్త్ స్కీమ్స్ ఉంటాయి అటువంటి స్కీమ్ల ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు మనము చేయవచ్చు నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ద్వారా సిహెచ్సి అంటాం దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా కూడా మనకు ఉద్యోగ అవకాశాలు చాలా వరకు లభిస్తూ ఉంటాయి గవర్నమెంట్ డిస్పెన్సరీస్ గవర్నమెంట్ క్లినిక్స్ కానీ గవర్నమెంట్ డిస్పెన్సరీస్ లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నర్సింగ్ హోమ్స్ ఎక్కడైనా సరే జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో క్లినిక్లు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఇటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి నర్సింగ్ హోమ్స్ లో కంపల్సరీ ఎక్కువగా ఉండే ఉద్యోగాల్లో డాక్టర్ ఉద్యోగాల కన్నా కంపల్సరీ పారామెడికల్ ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఉండే ఉద్యోగులు నర్సింగ్ ఉద్యోగులే ప్రతి హాస్పిటల్లో చూసుకున్నప్పుడు మనము దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ క్లినిక్లు కూడా నర్సింగ్ కు చాలా రకాల జాబ్ సోర్సెస్ ఉంటాయి నర్సింగ్ లో చాలా రకాల నర్సింగ్ టైప్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా నర్సులను అపాయింట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ నర్సింగ్ ట్యూటర్ గా పనిచేయవచ్చు ఒకవేళ మనం బీఎస్సీ నర్సింగ్ అటువంటి కోర్సులు కంప్లీట్ చేసినప్పుడు నర్సింగ్ ట్యూటర్ గా కూడా పనిచేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నర్సింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి ప్రతి జిల్లాలో దాదాపు 4-5 నర్సింగ్ కాలేజీలు మినిమం ఉంటాయి కాబట్టి ఆ విధంగా నర్సింగ్ ట్యూటర్స్ నర్సింగ్ టీచర్స్ గా కూడా పనిచేయవచ్చు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్ గా కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ ఉంటుంది నర్సింగ్ అసిస్టెంట్ గా నెక్స్ట్ సీనియర్ నర్స్ ఎడ్యుకేటర్ గా పనిచేయవచ్చు హోమ్ కేర్ నర్స్ ఈ మధ్య కాలంలో దీనికి కూడా బాగా డిమాండ్ ఉంది హోమ్ కేర్ నర్సింగ్ కి ఆ విధంగా నర్సింగ్ కేర్ ఎట్ హోమ్ ఆ జాబ్ లో కూడా మనం చేరవచ్చు నెక్స్ట్ ఐసీయూ నర్సెస్ స్టాఫ్ నర్సెస్ వీటిలో చాలా మంచి శాలరీస్ ఉంటాయి ఐసీయూ నర్సెస్ కు స్టాఫ్ నర్స్ గా పనిచేయడానికి నెక్స్ట్ టీచర్ నర్సింగ్ స్కూల్లో నర్సింగ్ ఎడ్యుకేషన్లో నర్సింగ్ కాలేజ్ ఉంటుంది నర్సింగ్ స్కూల్ ఉంటుంది ఆ విధంగా నర్సింగ్ స్కూల్లో టీచర్గా కూడా పనిచేయవచ్చు కమ్యూనిటీ హెల్త్ నర్స్గా కూడా పనిచేయవచ్చు హెల్త్ కేర్ నర్సెస్గా కూడా ఇటువంటి చాలా అవకాశాలు ఉంటాయి ముందుగా కోర్సుల గురించి తెలుసుకున్నప్పుడు ఎంపీహెచ్డబ్ల్యూ చాలామంది వినే ఉంటారు ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫిమేల్ అంటాము కేవలం అమ్మాయిల కొరకు మాత్రమే ఉంటుంది ఈ కోర్సు ఈ కోర్సుకు సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది 2 సంవత్సరాల కోర్సు క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ కోర్సు కాబట్టి 10th క్లాస్ పాస్ ఉంటుంది అదే కొన్ని యూనివర్సిటీ కొన్ని రాష్ట్రాల్లో డిప్లొమా లెవెల్ ఆఫర్ చేసినప్పుడు కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అడుగుతారు ఏదైనా సరే ఇంటర్మీడియట్ గ్రూప్ చేసిన వాళ్ళు కూడా చేయవచ్చు సో వొకేషనల్లో మనం చేసినప్పుడు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఆఫ్టర్ బ్రిడ్జ్ కోర్స్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ దాని తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది బయోసైన్స్కి సంబంధించి దాని తర్వాత మనము జిఎన్ఎంగా జాయిన్ కావచ్చు బిఎస్సి నర్సింగ్ చేయవచ్చు బీపీటీ కూడా చేయవచ్చు బీపీటీ కోర్సుకు సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే అవి కూడా కనిపిస్తాయి వాటి గురించి కూడా చూడండి నెక్స్ట్ దాని తర్వాత బీఏ బీకామ్ బీఎస్సీ లాంటి డిగ్రీలు కూడా మీరు చేరడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి దాంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా నర్సులకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ సోర్స్ మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సంపాదన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఎంపీహెచ్ఏ అంటాం దీన్ని డిప్లొమా కోర్స్ ఇది మగవారికి ఉంటుంది ఎంపీహెచ్ఏ చాలామంది నర్సులు అంటే అమ్మాయిల కొరకే అనుకుంటారు కానీ అబ్బాయిలకు కూడా మేల్ నర్సెస్కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరిగిపోయింది మంచి శాలరీస్ ఉన్నాయి ఎంపీహెచ్ఏ మేల్ డిప్లొమా అండ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అంటాం దీన్ని మేల్ ఫర్ బాయ్స్ డ్యూరేషన్ దీనికి 2 ఇయర్స్ ఉంటుంది క్వాలిఫికేషన్ మాత్రం ఏదైనా సరే ఏ గ్రూప్లో అయినా సరే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కంపల్సరీ ఈ కోర్సులో సైన్స్ చదవాల్సి వస్తుంది కాబట్టి బైపీసీ వారికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి
ఆఫ్టర్ దిస్ కోర్స్ యూ కెన్ జాయిన్ జిఎన్ఎం గా జాయిన్ కావచ్చు. జిఎన్ఎం సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి, జిఎన్ఎం సంబంధించిన వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. జిఎన్ఎం కోర్సులో జాయిన్ కావచ్చు, బిఎస్సి నర్సింగ్లో జాయిన్ కావచ్చు, లేదా పోస్ట్ బేసిక్ నర్సింగ్లో జాయిన్ కావచ్చు, ఆ తర్వాత బీపీటీలో డిగ్రీలో. ఈ విధంగా మీకు ఇష్టమైన కోర్సులో ఫ్యూచర్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది దీన్ని కూడా. నెక్స్ట్ ఏఎన్ఎం, చాలా పాపులర్ కోర్స్ ఇది. ఇండియా మొత్తంలో, ప్రపంచం మొత్తంలో బాగా డిమాండ్ ఉండే కోర్సులో ఇది కోర్స్ కూడా ఒకటి. ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ, ఏఎన్ఎం కోర్స్ అంటాం దీన్ని. ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రమే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1.5 ఇయర్, దాదాపు 18 మంత్స్ వరకు అవుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్ గ్రూప్. ఏదైనా సరే ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు, ఏఎన్ఎం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జిఎన్ఎంగా జాయిన్ కావచ్చు, బిఎస్సి నర్సింగ్లో జాయిన్ కావచ్చు, ఈ విధంగా బీపీటీ అయినా సరే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీలో కూడా జాయిన్ కావచ్చు. లేదంటే ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సెక్టార్లో బాగా ఉంటాయి, చాలా ఉంటాయి. మంచి జాబ్ సోర్సెస్తో పాటు మంచి ఇన్కమ్ కూడా ఆఫర్ చేయబడుతుంది. ఎంపీహెచ్డబ్ల్యూ కన్నా ఏఎన్ఎం వారికి చాలా రకాల మంచి ప్యాకేజీలు ఉంటాయి ఎలిజిబిలిటీ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్. నెక్స్ట్ జిఎన్ఎం కోర్సు మంచి హయ్యెస్ట్ కోర్సు అనుకోవచ్చు దీన్ని. బిఎస్సి నర్సింగ్ లాంటి కోర్సే ఇది కూడా. జిఎన్ఎం కోర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కేంద్ర ప్రభుత్వంలో కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సుల్లో జిఎన్ఎం కోర్సు ఒకటి. జిఎన్ఎం కోర్సు దాదాపుగా ప్రతి హాస్పిటల్లో కంపల్సరీగా ఉంటుంది. జిఎన్ఎం కోర్సుకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ప్రతి హాస్పిటల్లో ఉంటాయి. ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లో జిఎన్ఎం వారికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ ఇది, డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ కోర్సు, దాదాపు డిగ్రీ లాంటి డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి చాలా మంచి వాల్యూ ఉంటుంది. ప్యాకేజెస్ కూడా బాగా ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్లో అయినా సరే, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్లో అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా సరే చాలా బాగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదా ఏఎన్ఎం కోర్స్ పాస్ అయి ఉండాలి. ఏఎన్ఎం వారు కూడా జిఎన్ఎంలో జాయిన్ కావచ్చు, లేదా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ వారు కూడా డైరెక్ట్గా 3 ఇయర్స్ జిఎన్ఎంలో జాయిన్ కావచ్చు. యూ కెన్ జాయిన్ పోస్ట్ బిఎస్సి. జిఎన్ఎం తర్వాత పోస్ట్ బిఎస్సి ఉంటుంది, బిఎస్సి నర్సింగ్ ఉంటుంది. బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ ఉంటుంది, పోస్ట్ బిఎస్సి 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు రకాల కోర్సులో జాయిన్ కావచ్చు, లేదంటే ఫిజియోథెరపీలో జాయిన్ కావచ్చు, లేదా మీరు జనరల్ డిగ్రీలో కూడా జాయిన్ కావచ్చు, లేదా ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు అనుకున్నట్లు జిఎన్ఎం వారికి చాలా బాగుంటాయి, చాలా మంచి జీతభత్యాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్, దాదాపు గ్రాడ్యుయేషన్ లెవెల్ కోర్స్ ఇది. ప్రొఫెషనల్ నర్సుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బిఎస్సి నర్సింగ్ చాలా పనికొస్తుంది కాబట్టి. ఓన్లీ ఫర్ ఉమెన్ ఇది కూడా, ఓన్లీ 2 ఇయర్స్ డ్యూరేషన్, 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ లేదా వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ షుడ్ హ్యావ్ పాస్డ్ జిఎన్ఎం. జిఎన్ఎం చేసిన వారికి మాత్రమే దీనిలో ప్రవేశం ఉంటుంది. ఇంటర్ తర్వాత మనం డైరెక్ట్గా చేయాలనుకుంటే బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ చేయవచ్చు. ఆ కోర్సు గురించి కూడా ఇక్కడ చూడండి. బిఎస్సి నర్సింగ్ డ్యూరేషన్ ఇస్ 4 ఇయర్స్, ప్రొఫెషనల్ కోర్స్ ఇది. ఎలిజిబుల్ నర్సింగ్ గా, రిజిస్టర్డ్ నర్సుగా, ప్రొఫెషనల్ నర్సుగా పనిచేయాలంటే కంపల్సరీ బిఎస్సి నర్సింగ్ వారికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ బాయ్స్ కూడా బిఎస్సి నర్సింగ్ చేసిన వారు మంచి పొజిషన్లో ఉన్నారు. స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా బిఎస్సి నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది నర్సింగ్ అపాయింట్మెంట్లో. క్వాలిఫికేషన్ ఇంటర్ లేదా వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్ పాస్ అయి ఉంటే చాలు బిఎస్సి నర్సింగ్లో జాయిన్ కావచ్చు. నో అప్పర్ ఏజ్ లిమిట్, ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. మినిమం 17-18 ఇయర్స్ అయిన వారు కంపల్సరీగా బిఎస్సి నర్సింగ్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా ఉండదు. ఈ కోర్స్ అయిన తర్వాత యూ కెన్ జాయిన్ ఎంఎస్సి నర్సింగ్ జాయిన్ కావచ్చు ఇష్టమైతే, లేదా మంచి ప్యాకేజీతో గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ సోర్సెస్ చాలా ఉంటాయి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే మీ మిత్రులందరికీ షేర్ చేయండి వాట్సాప్లో. మీకు నచ్చితే వీడియో ఒక లైక్ వేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే బైపీసీ తర్వాత, లేదా ఇంటర్ వొకేషనల్ తర్వాత ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి. చాలా వీడియోస్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.